అనామిక. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సినిమా ప్లస్ నేను చేసినటువంటి వీడియో ఆల్బమ్ ఏదైతే ఉందో, నా ఫస్ట్ వీడియో సాంగ్ ఏదైతే ఉందో అది ఇవాళ వెబ్లో ఎక్కడ చూసినా వైరల్ అవ్వటం అండ్ ఇన్ అ వెరీ గ్రాండ్ వే లాంచ్ అవ్వటం. అండ్ లాంచ్ అవ్వగానే మీరు అందిస్తున్నటువంటి రెస్పాన్స్, ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ నా స్టార్టింగ్ డేస్ ఈ వేళలో పాట పాడినప్పుడు కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఆ టైంలో సడన్గా ఎలా అయితే ఒక స్టార్ ఇమేజ్ తీసుకొచ్చి పెట్టిందో నా మొట్టమొదటి పాటకి. ఇవాళ మళ్ళీ ఇండస్ట్రీలో నేను 19 ఇయర్స్ తర్వాత ఈ పాట ద్వారా మళ్ళీ అంతే స్పెషల్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్, థ్యాంక్స్ వైకామ్ అండ్ అనీష్. ఇంకా ఎవరి పేరు చెప్పాలి, ఎస్పెషల్లీ కీరవాణి గారు, సీతారామ శాస్త్రి గారు, వారిద్దరి కాంబినేషన్ ఏంటి ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బట్ ఆ స్టార్టింగ్లో వచ్చిన మ్యూజిక్ను విని అసలు టీజర్ రిలీజ్ చేసినప్పుడే నా పేజ్లో ఎంతమంది 5 o'clock ఎప్పుడవుతుంది, మేము టైం మెషిన్ మా చేతిలో ఉంటే బాగుండు, మేము టైం మార్చగలిగితే బాగుండు అని వచ్చిన రెస్పాన్స్ మాత్రం నిజంగా మర్చిపోలేదు. నేను కూడా 5 o'clock వరకు చాలా పేషెంట్గా వెయిట్ చేశాను అండ్ ఈ క్షణంలో మీ ముందుకు వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్, ఓవర్వెల్మింగ్గా ఉంది మీ రెస్పాన్స్. ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఒక సినిమాకి సంబంధించి ప్రమోషనల్ వీడియో అనగానే ఏదో జస్ట్ లైక్ దాట్ 4 shots తీసేసి దాన్ని సినిమాకి సంబంధించి ఒక ప్రమోషన్గా వాడుకోవటం కాకుండా 2K హై రిజల్యూషన్, అది HD కంటే బెటర్ క్వాలిటీలో వెబ్లో చూస్తున్నప్పుడు అంతా కూడా మీకు ఒక అద్భుతమైన అనుభూతి క్రియేట్ చేసేటటువంటి టెక్నాలజీ యూస్ చేసి మొట్టమొదటిసారిగా తెలుగు వీడియో చేయటం జరిగింది. అందున ఇది నేను పాడిన పాటే కాబట్టి ఈ పాటకి నేను యాక్ట్ చేశాను. బట్ సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ అంతా. షూటింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత యూనో నా మీద ఒక సినిమా పాటకి ఏమాత్రం తగ్గకుండా ఖర్చులో కానీ లొకేషన్స్లో కానీ ఎక్కడ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తీసినటువంటి ఆల్బమ్ ఇది, చేసిన వీడియో సాంగ్ ఇది. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఎలా అయితే ఈ వీడియోని షేర్ చేస్తూ అట్ ద సేమ్ టైం వెబ్లో ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఇంత బాగా మెచ్చుకుంటున్నారో, ఫ్యూచర్లో కూడా ఈ పాటని ఫుల్ ఫ్లెజ్డ్ సాంగ్ ఎలాగో చూసారు ఈ పాటని, ఈ పాట ద్వారా సినిమాని అంతే ఇదిగా ప్రమోట్ చేయాలని. ఎందుకంటే చాలా మంచి సినిమా, చాలా మంచి పాట, చాలా కష్టపడి చేసినటువంటి పాట ఇది. సో ఇటువంటి వీడియోస్ ఫ్యూచర్లో మళ్ళీ 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 రావాలి అంటే, ఇటువంటి పాటలు మళ్ళీ 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 వినాలి అంటే కనుక దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే మెలడీ చాలా తగ్గిపోయింది, బట్ ఈ పాట విన్నప్పుడల్లా ఎంత హాంట్ చేస్తోందో, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుందో అని నాకు వచ్చిన మెసేజ్ల ద్వారానే తెలుస్తుంది మెలడీ ఈజ్ స్టిల్ అలైవ్ అని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇటువంటి వీడియోస్ ఇదిగో దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఫ్యూచర్లో మరిన్ని చేయాలి అని చెప్పి, సినిమాల్లో ఇదొక ఒరవడి క్రియేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేముంది, కీప్ వాచింగ్ అండ్ కీప్ షేరింగ్, కీప్ స్మైలింగ్. ఇది శేఖర్ గారు ఫస్ట్ ఒక వీడియో ఆల్బమ్ చేద్దాము అన్నప్పుడే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. చాలా ఆఫర్స్ వచ్చాయి, నేను అంటే ఆఫర్స్ వచ్చాయి తిప్పికొట్టాను అని కాదు, అసలు ఆ ఏరియా నాకు నాది కాదు. ఎందుకంటే వాళ్ళు పడే కష్టాలు, నటీనటుల్ని చూస్తూ ఉంటాను, డబ్బింగ్ చెప్తాను కాబట్టి అనుభవం ఉంటుంది వాళ్ళు ఎంత కష్టపడతారో, బై ఫైట్స్ అని లేకపోతే యూనో క్లైమెటికల్ కండిషన్స్కి అనుగుణంగా బాబోయ్ ఎందుకులే అని ఇన్నాళ్ళు ఊరుకున్న దాన్ని ఈ పాట ఒప్పుకోవడానికి కారణం ఒకటి, దట్ ఈస్ కీరవాణి గారి మ్యూజిక్ అండ్ శాస్త్రి గారి లిరిక్స్ అండ్ డెఫినెట్లీ శేఖర్ ఎలా తీస్తారో అన్న నమ్మకం. ఈ మూడు కలిసి ఈ పాట ధైర్యంగా ఫుల్ ఫ్లెజ్డ్గా చేయడం జరిగింది. ఆ తర్వాత అనీష్ ద వే హీ షాట్ ఆల్సో చాలా స్మూత్గా, అదేదో నేను ఏదో కొత్త పని చేస్తున్నాను అన్న ఫీలింగ్ లేకుండా యూనిట్ అంతా కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్రతి దశలోనూ నన్ను గైడ్ చేస్తూ, నాకు ఫస్ట్ టైం నేను అసలు
ఈ షార్ట్ ఇలాగా ఆ షార్ట్ అలా అంటే డబ్బింగ్లో అనుకోండి, సాంగ్లో అనుకోండి, ఓ ఇదా అదా అన్న డిస్కషన్ ఏదో ఉంటుంది. బట్ అవేవీ లేకుండా డైరెక్టర్ గారు ఏం చెప్తే నేను అదే చేశాను అండ్ చేయగలిగానేమో, ఐ డోంట్ నో, మీరే చూసారు ఎలా ఉందో. బట్ ఇట్ వాజ్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో మాత్రం అంతవరకు చెప్పగలను. ఎవరితో చెప్పను ఎక్కడని వెతకను మనసు ఏదని, నిన్ను చేరే ఆశతో ఎదురీది శ్వాసతో గాలిలో తిరుగుతూ ఉందని, ఎవరితో చెప్పను క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది, నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, దానికి తగ్గట్టుగా అంతే అందంగా ఒదిగిపోయిన లిరిక్స్, అచ్చమైన ఒక తెలుగు పాటని మోడర్న్గా షూట్ చేసిన పద్ధతి, ఇవన్నీ కలిసి అనామిక వీడియో, ప్రమోషనల్ వీడియో ఎంత సక్సెస్ అయింది అనడంలో సందేహం లేదు. అండ్ ఇంత సక్సెస్ చేసినందుకు ముఖ్యంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. బాస్, ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ సెర్చింగ్, నానా సంకల్పం నాకుతున్నాను. ఒక చిన్న టర్నింగ్ ఇవ్వచ్చుగా లైఫ్లో.